చేస్తాం, సర్వీస్ నుంచి బర్త్రఫ్ చేసి జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. నిన్న టీవీలో చూసా, ఒక వైకాపా కుక్క అంటుంది, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాను. ఎస్, రెచ్చగొట్టే విధంగా నేను మాట్లాడుతున్నా. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా మా పైన మీరు దాడి చేశారు, మా పైన దొంగ కేసులు పెట్టారు. దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన మీరు దాడి చేశారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన జోకర్ జోగి వెళ్ళి దాడి చేసాక ప్రయత్నించారు. ఇప్పుడు ఏకంగా మా నాయకుడు పైన రాళ్ళ దాడి చేస్తే మేము ఊరుకోం, బీ కేర్ఫుల్ అని వైకాపా సైకోల్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. అందరు ఫోటోలు ఉన్నాయి, అందరు వీడియోలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మిమ్మల్ని బొక్కలు వేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా, మా నాయకుడు జోలికి రావద్దండి. పరుపాటున మా నాయకుడు జోలికి వస్తే జరిగే పరిణామాలకి కారకుడు అవుతాడు ఈ సైకో జగన్ అని ఈ సభాముఖంగా ప్రభుత్వానికి తెలుపుకుంటూ, పెద్ద కురుపాడులో ఉన్నా ఇతర దేశాలకి పారిపోయినా వైకాపా నాయకుల్ని తీసుకొచ్చి లోపల వేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన ఘన స్వాగతం పలికిన పెద్ద కురుపాడు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చూడండి వర్ణ దేవుడు కూడా సహకరిస్తున్నాడు. అట్లాని పువ్వుల వర్షం కురిపించాడు. కరెక్ట్గా మీటింగ్ అయ్యే సమయానికి, పాదయాత్ర మళ్ళీ ప్రారంభమయ్యే సమయానికి వెళ్ళి మళ్ళీ సురక్షితంగా రా అని వర్ణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించి పంపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్నయ్య.